అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూలూరుపేట శాఖ గోకుల్ కృష్ణ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో తిరుపతి జిల్లా సూలూరుపేటలో గోకుల్ కృష్ణ ఫార్మసీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కళాశాల చైర్మన్ బ్రహ్మయ్య ప్రారంభించి మాట్లాడారు. రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈసారి ఏబీవీపీ వారితో రెడ్ క్రాస్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా ఏబీవీపీ కోకాన్వీనర్ సన్ని ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఏబీవీపీ అంటే ఉద్యమాలు, ధర్నాలు మాత్రమే కాదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని తెలియజేశారు. ఈ శిబిరంలో సుమారు 48 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గోకుల్ కృష్ణ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ పవన్ కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు మధు, ఝాన్సీ, చెంచులక్ష్మి, వాలంటీర్ సాయిరామ్, ఏబీవీపీ సూలూరుపేట డివిజన్ కన్వీనర్ శ్రీమంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగర కార్యదర్శి వెంకటేష్, లోకేష్, మహేష్, నవీన్, బాలాజీ, కళాశాల స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక గోకుల్ కృష్ణ ఫార్మసీ బ్లాక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ కూడా ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక వార్షికోత్సవాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గోకుల్ కృష్ణ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంతోపాటు నేను ఒకటే చెప్తా ఉన్నాను, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఉద్యమాలు, ధర్నాలు, బంద్లే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తుందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా నేను సమాజానికి చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలని ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సన్ని, ఏబీవీపీ తిరుపతి జిల్లా కోకరణ. విద్యార్థి సంఘాలు ఎన్నో ఉన్నాయి, అయితే వ్యక్తి నిర్మాణంతోనే ఈ దేశ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి మాటని ఆదర్శంగా తీసుకొని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ వాళ్ళు గోకుల్ కృష్ణ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సహాయంతో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం నిజంగా యువతలో ఒక చైతన్యాన్ని, ఒక మార్పుని, ఒక మార్గదర్శనాన్ని ఏర్పాటు చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి ఈ యువతే ప్రాణదాతలుగా మారి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఏబీవీపీ మరిన్ని మంచి పనులు, ప్రజోపయోగ పనులు చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి